ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సీరియస్గా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని కోరుతా ఉన్నా. అండ్ ఇంతవరకు సినిమా జరిగింది ఓన్లీ ఇంటర్వెల్లే. శకుని పాచికల్లో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం కూడా గమనిస్తే శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్వెల్లే. అప్పుడు శ్రీకృష్ణుడు ఉండ సమక్షంలోనే జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు, శకుని పాచికలతోనే ఓడిపోతారు. ఎప్పుడైనా కూడా మంచే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, విశ్వసనీయతే గెలుస్తుంది, న్యాయం నిజం గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. మనం ధర్మం వైపునే ఉన్నాం, ధర్మంగానే రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం, తలెత్తుకొని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం. తల దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా ఈరోజు